Dr Ramesh, Associate Professor of Plastic Surgery in Gandhi Hospital. కాలిన గాయాల వాళ్ళకి మామూలుగా అయితే ఇప్పుడు తక్కువ పర్సెంట్ అంటే మనకి డోనర్ ఏరియాస్ నుంచి ఎక్కువ థైస్ వేరే భాగాల నుంచి కాలని భాగాల నుంచి ఒకరు వూండ్ ప్రిపేర్ అంటే పేషెంట్ ముందు మనం ఫస్ట్ సర్వైవ్ కావడానికి ఫస్ట్ రిసస్టేట్ చేసి ఆయన ప్రాణం బ్రతికించడానికి తర్వాత వూండ్స్ ట్రీట్మెంట్ అంటే వూండ్స్ రాయ్ ఏరియాస్ మీద గ్రాఫ్ట్ చేయడానికి తన భాగాల నుంచి తీయొచ్చుకోవడం జరుగుతుంది. ఈ కాలని భాగం నుంచి స్కిన్ గ్రాఫ్టింగ్ హార్వెస్ట్ చేసి స్కిన్ గ్రాఫ్టింగ్ చేయడం జరుగుతుంది. అలా వూండ్స్ని మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇది సరిపోయినప్పుడు ఇది ఒకవేళ కాలిన గాయాల శాతం ఎక్కువ ఉండి ఈ డోనార్ ఏరియా తక్కువ ఉన్నప్పుడు డోనార్ ఏరియా కొంచెం టైం తీసుకోవాలన్నప్పుడు ఒక్కొక్కసారి హోమోగ్రాఫ్ట్ అని వేరే అంటే వాళ్ళ పేరెంట్స్ దగ్గర నుంచి చైల్డ్ అనుకోండి పేరెంట్స్ భాగాల నుంచి కూడా తీసుకుని ఉండాలి. అది ఒక 10-15 days వరకు 1 week to 10 days ప్రొటెక్ట్ చేస్తారు. తర్వాత మీన్ వైల్ మనం మళ్ళీ ఈ లోపల అయిన బాడీ ఈ వూండ్స్ ఇలా కొద్దిగా తక్కువ అవుతుంది కాబట్టి తనదే శరీరాన్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే దీనికోసం ఇమీడియట్ ఇది తొందరగా ఎందుకు మంది డ్రెస్సింగ్ లైక్ ఇట్స్ బయాలజికల్ డ్రెస్సింగ్ ఇట్స్ గుడ్ ఫర్ ఇట్స్ బెస్ట్ అన్నమాట. సో మనం ఇనిషియల్గా ప్రాణాన్ని కాపాడడానికి ఉపయోగించడం జరుగుతుంది. ఈ హోమోగ్రాఫ్ట్ అంటారు అంటే తన శరీరం నుంచి కాకుండా పేరెంట్స్ నుంచి వేరే ఇంకా ఒకసారి ఇంకా పండితులు వయబుల్ ఉంటారు లైవ్ డోనార్స్ ఉంటారు. ఒకవేళ క్యాడవరిక్ డోనార్స్ కూడా ఉంటుంది హోమోగ్రాఫ్ట్ అంటే వేరే చనిపోయిన మన దగ్గర హోమోగ్రాఫ్ అది స్కిన్ బ్యాంక్ కాన్సెప్ట్ ఇంకా లేదు మన స్టేట్లో కానీ వేరే బాంబే ఢిల్లీ అలాంటి వాళ్ళతో ఉంటే అక్కడ ఉంది. ఆ స్కిన్ గ్రాఫ్ట్ అనేది చనిపోయిన వాళ్ళు 6 hours లోపల స్కిన్ హార్వెస్ట్ చేసి ప్రిజర్వ్ చేసేసి ఇలా ఈ ప్రాణాన్ని కాపాడడానికి ఇమ్మీడియట్గా కాలినప్పుడు దీన్ని డ్రెస్సింగ్ లాగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ 10-15 days తర్వాత ఈ లోపల వూండ్స్ ఇవి డెవలప్ ఇవి షార్ట్ అయినాయి పేషెంట్ వయబుల్ కండిషన్ ఇంప్రూవ్ అయినాక తన సొంత భాగాల నుంచి మనం మళ్ళీ వయసు సేమ్ ఆటోగ్రాఫ్ తీసి మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. అది వూండ్స్ ట్రీట్ చేయొచ్చు. అదే స్కిన్ గ్రాఫ్ట్ అనేది మాత్రం ఇమీడియట్గా పేషెంట్ సర్వైవల్ కోసం టెంపరీ డ్రెస్సింగ్ లాగా అది ఎట్లా వేరే ప్రాసెస్ అనేది తనది అతుకోదు రిజెక్ట్ అవుతుంది కానీ మీన్ వైల్ ఫస్ట్ 10-15 days పనికొస్తుంది. ఇందులో నేను ఇంకా 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. సార్ అన్నట్టు జీవన్ దాన్ ప్రోగ్రాం కింద అవయవాలు దానం చేస్తున్న అవగాహన పెరుగుతుంది సమాజంలో. ఆ మేరకు శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. కార్జం మార్పిడి జరిగింది, గుండె మార్పిడి జరిగింది హైదరాబాద్లో, మూత్రపిండాల మార్పిడి ముందర నుంచి జరుగుతుంది. కాకపోతే చర్మము కూడా దాతలు చనిపోయిన 6 గంటల్లో వాళ్ళ చర్మం ఇవ్వగలిగితే అది కాలిన గాయాలు మాన్పించే క్రమంలో వాటిని వాడితే చనిపోయే పేషెంట్ల సంఖ్య తగ్గియవచ్చు. రెండవది వేరే అవయవ మార్పిడిలలో పేషెంట్ జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుంది. వాటి కొనుగోలు కానీ గవర్నమెంట్ సప్లై చేసిన గవర్నమెంట్ మీద ఫైనాన్షియల్ బర్డెన్ ఎల్లప్పటికీ ఉంటుంది. చర్మం మార్పిడి చర్మదాతలుగా ఇస్తే చనిపోయిన వాళ్ళు ఇందులో ఈ ఖర్చు ఏ మాత్రం ఉండదు. పేషెంట్ తర్వాత జీవితకాలం ఈ చర్మం బ్రతికుండేందుకు వాడాల్సిన మందులు ఆ పరిస్థితులు కానీ మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు కనుక గవర్నమెంట్ దీనిపైన దృష్టి పెట్టి స్కిన్ బ్యాంక్స్ ఏర్పరిచే పెద్ద స్థాయి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ముంబైలో ఉంది, ఢిల్లీలో ఉంది, చెన్నైలో ఉంది, హైదరాబాద్లో ఇంకా హైదరాబాద్ అనే కాదు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో లేదు. హలో మై డియర్ ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నానుడి మీరు ఎప్పటి నుండో వింటూ వచ్చారు. ఆ నానుడి ఒట్టిది కాదండోయ్. ఆడా మగ తేడా లేకుండా వయస్సుతో ఎంతమాత్రం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం చాలా అవసరం. అందుకే మన పబ్లిక్ టాక్ టీవీ మీకు ఎప్పటికప్పుడు చక్కటి ఆరోగ్యం పెంపొందించుకోవడానికి చక్కటి అలవాట్లను పాటించడానికి ఆరోగ్యం మస్త్ ద్వారా లేటెస్ట్ వీడియోస్ అందజేస్తుంది. చూసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోలోని చిట్కాలను పాటించి పూర్ణాయుష్కులుగా జీవించాలని కోరుకుంటుంది మన ఆరోగ్యం మస్త్. Tell me pretty lies, look me in the face. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.